मनी నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగంలో నిలుస్తున్నటువంటి నాయకుడు దేశానికి ఆదర్శంగా ఉండాలని చెప్పినటువంటి నాయకుడు ఈ రోజు అన్ని వర్గాలను కలుపుకొని అన్ని వర్గాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తెలంగాణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ దేశానికి ఒక ప్రయోగశాలగా రాష్ట్రాన్ని మార్చి రాష్ట్రంలో అద్భుతమైన పతాకాలను సృష్టించి ఈ రోజు నిన్ననే తెలంగాణ సెక్రటరీట్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టి మరి ఇంకా ఎందో రాష్ట్రాన్ని కీర్తి పతాకాన్ని తీసుకుపోతున్నట్టు మన నాయకుడు కేసీఆర్ గారి పేరు మీద ఒక పాటను వీరు రచించి ఈరోజు దాన్ని ఆవిష్కరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దేశకి నేత కేసీఆర్ గారు, దేశంలో చాలా రాష్ట్రాలలో ప్రజలు తెలంగాణలాగా మాకు కావాలి, తెలంగాణలాగా ఉచిత కరెంట్ ఉండాలి, వ్యవసాయం డెవలప్ కావాలి, తెలంగాణ మాదిరిగా పడుగు బలహీన వర్గాలకు పథకాలు రావాలి, చదువు రావాలి, చదువు చదువుకోవాలి, ఇంకా ఎన్నో వృధాగా నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, నీటిని వాడుకోవాలి, కరెంటును వాడుకోవాలి, యువతకు మార్గదర్శనం ఇవ్వాలి. దేశం అనేది మనకన్నా చిన్న, మనతో ఈక్వల్ ఉన్నటువంటి చైనా దేశం ఎంతో అద్భుతంగా, జపాన్ లాంటి చిన్న చిన్న దేశాలు అద్భుతంగా ముందుకు పోతూ ఉన్నాయి. మరి ఈ దేశం ఎందుకు పోవట్లేదు అని చెప్పి ఇక తెలంగాణ నేను చేసిన తెలంగాణ మాదిరిగా దేశాన్ని కూడా చేయండి అని చెప్పి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా దాన్ని పట్టించుకోలేదు. అందుకే నేనే నాయకత్వం వహిస్తా దేశానికి, నేనే దేశ ప్రజలను మేలు చేస్తా, బాగు చేస్తా, తెలంగాణ మాదిరిగా చేయాలని చెప్పి చైతన్యవంతులు చేస్తా అని చెప్పి నడుము బిగించి దేశ రాజకీయాలు అడుగు పెడుతున్నందుకు మరి దేశ నేత కేసీఆర్ గారి పైన మొట్టమొదటిగా హిందీలో కూడా పాట అందరికీ ఒక మాట చెప్పాలి, అంటే ఇప్పటిదాకా చెప్పలేదు మీడియాలో, ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సేయింగ్ దిస్. పొలిటికల్గా మీ అందరికీ అన్నయ్య ఎంత ఇష్టమో తెలుసు, కానీ పొలిటికల్గా కాదు, సత్యం ఇది, పొలిటికల్గా కాదు. ఒక మనిషిని పర్సనల్గా నేను ఇంతమందికి నా పక్క నుండి ఎంత అంటే, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఫస్ట్ టైం నేను ఎవరో తెలియనప్పుడు ఒక కామన్ పర్సన్గా కూర్చున్నప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఈజ్ డూయింగ్ ఈజ్ బెస్ట్, అలాంటి ఒక పొలిటీషియన్ మనకి దొరకటమే అదృష్టం. సో నేను ఆయన క్లోజ్ అవ్వడం అనేది ఐ ఫీల్ లక్కీ. అండ్ పొలిటీషియన్ కంటే మా అన్నని నేను పర్సనల్గా చాలా ప్రే చేశాను. పొలిటికల్గా ఆయన ఎన్ని చేశాడో మాటల్లో చెప్పలేనివి, కానీ నేను నా కళ్ళతో చూసి మాట్లాడతాను, పర్సనల్గా నేను చూశాను కదా. ఐ విల్ రెస్పెక్ట్ యూ ఫర్ ఎవర్ అన్నా, బికాజ్ ఇంత మంచి హార్ట్ ఉన్న పొలిటీషియన్ ఖచ్చితంగా ఉండాలి. యూఆర్ వెరీ 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 స్ట్రాంగ్ లీడర్ ఫర్ ఎవర్ అండ్ యూ విల్ డూ. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. అండ్ సార్ 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 వన్ సెకండ్ సార్ వన్ సెకండ్ సార్ సార్ మీ సమక్షంలో ఒక వన్ మినిట్ వన్ మినిట్ ముందు ఇప్పుడు మీకు రెగ్యులర్ స్పీచ్ లాగా ఈ 24 అవర్స్ కరెంట్ కానీ మిగిలింది కానీ అది ఇప్పుడు చెప్తే అది లైట్గా తీసుకుంటారు, కానీ మనకి ఇంత ముందు ఎటువంటి మనకు ఉపయోగాలు లేకుండా. ఇంకోటి ఏంటంటే కంపారిజన్ అనేటువంటి కాదు, కానీ మనకు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి నాకు తోచినటువంటి ఒక ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఫస్ట్ టైం హిందీలో ఎవరు ఇప్పటివరకు చేయలేదు కాబట్టి ది బెస్ట్గా ఒక సాంగ్ ఉండాలని చెప్పేసి హిందీ వర్షన్ చేయడం జరిగింది. ఇట్ ద సేమ్ టైం తెలుగులో కూడా ఒక అద్భుతమైన సాంగ్ను ఈ సినిమాకి ఈ రచయితలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాకి సంగీతం అందించినటువంటి భీమ్స్ గారు ఇక్కడ లేరు, వేరే కార్యక్రమంలో ఉన్నారు, అన్నకు కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ దీనికి నాకు హెల్ప్ చేసినటువంటి మా ఎడిటర్స్ కానీ, రిమైనింగ్ మా స్టాఫ్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, మా డైరెక్టర్ డైమండ్ రత్న బాబు గారు కానీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా హీరో విజయ సన్ని గారు, అదేవిధంగా మా హీరోయిన్ నక్షత్ర గారు,
నేను పిలవగానే వచ్చినటువంటి మా ఫ్రెండ్ బాను గారు, తను చాలా మంచి అమ్మాయి. ఏదైనా కానీ మేము ఫస్ట్ గుడ్ నుండి కూడా మాకు నాకు ఇండస్ట్రీలో పరిచయం ఉన్నటువంటి అత్య తక్కువ మందిలో కూడా ఒక ఫేర్గా నీట్గా ఉన్నట్టుగా మాట్లాడేటువంటి అమ్మాయి ఎవరన్నా ఉన్నారనుకుంటే నాకు పరిచయం ఉన్న అతిథికి కొంతమందిలో బాను గారు కూడా నంబర్ వన్గా ఉంటారు ఖచ్చితంగా. ఈ మాట మాత్రం నేను చెప్పగలుగుతాను. అట్ ద సేమ్ టైం యాంకర్ గారు, మేము ఇంతకుముందు మేము అన్స్టాబుల్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ పర్సన్స్ వాళ్ళు వీళ్ళు అనుకున్నాం, బట్ మాకు ఈరోజు ఒక యాంకర్ అంటే ఇలాగా ఉండాలి. ఎందుకంటే స్టేజ్ని అనేటువంటిది వాళ్ళు ఆంటెళ్ళి ఆక్యుపై చేస్తారు వాళ్ళ ఏది మాట్లాడే విధానంతో. మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసుంటారు నాకు మైక్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ అల్లేదు, నాకు తెలిసిన 5 నిమిషాలు నిలబెట్టారు కావచ్చు ఒక ప్రొడ్యూసర్ని కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. మేము ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసే ఉద్దేశంతో ఉన్నాం. ఇండస్ట్రీలో ఏదైనా ఉంటే డెవలప్మెంట్, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రీని నమ్ముకున్నటువంటి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మాకు మాతో నైనంత ప్రాపర్గా పాజిటివ్గా మేము ముందుకెళ్తామని. మా నుండి ఇప్పుడు మా సినిమా ఫస్ట్ మూవీ ఏటూబీ ప్రొడక్షన్ నుండి అన్స్టాబుల్ అనే మూవీ తీయడం జరిగింది. ఆ మూవీ కూడా టోటల్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఎడిటింగ్ నడుస్తుందండి. ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఆ సినిమాని మేము ముందుకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఉన్నాము. మీ మీడియా నుండి కానీ, బయట మా మిత్రుల నుండి కానీ, ప్రజలందరి తరఫు నుండి కూడా మాకు మద్దతు కావాలి, ప్లస్ మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలండి. 100% మేము రైట్ వేలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా మా సంస్థ ఉంటుంది. వింత అలా నేను తెలియదు కానీ నాకైతే డైరెక్టర్ గారు ఫస్ట్ డే 1 వెళ్తే అన్నారు, ఏంటమ్మా సౌండ్స్ లేవని చూస్తున్నావా అటు ఇటు అంట. ఏం సార్ మనకి స్టార్ట్ అయిందా అంటే, నువ్వు సౌండ్ వినకుండా లేదు ఒక ఏమంటారు ఐ మీన్ ఇబ్బంది పడకుండా, పెద్ద పెద్ద సౌండ్స్ వినకుండా చాలా సింపుల్గా కూల్గా, అంటే నా ఒక్క సెట్టే చూస్తావేమో నువ్వు అన్నట్టే చేశారు. అండ్ నేను ఇంకా సినిమా చూడలేదు, బట్ నేను వినేటప్పుడు అయితే నాకు చాలా నచ్చింది అండ్ చాలా బాగుంది తీసుంటే. థ్యాంక్ యూ. వీళ్ళు ఇంక ఎక్కువసేపు ఉంటే యాక్ట్ చేసేటట్టున్నారు. నో, యాక్చువల్లీ మీరు ఇంకా ఎక్కువ మాట్లాడాలని ట్రై చేస్తున్నాము, అందుకని ఆ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, నమస్కారం అండి మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, పిలవగానే వచ్చిన గెస్ట్లకి, ఇక్కడ అందాలతో నింపిన మా హీరోయిన్స్కి అందరికీ హార్టీ వెల్కమ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారి గురించి మాట్లాడదాం. ఆయన ఒక అన్స్టాపబుల్ సీఎం. సో మా ప్రొడ్యూసర్ గారు దేశ్ కా నేత అని పెట్టారు సాంగ్. సో ఎందుకు పెట్టారు అంటే, అన్స్టాపబుల్ పిఎం అవబోతున్నారని ముందే గెస్ చేసి. సో ఆయన గెస్సింగ్ అలా ఉంటుంది, 10 సంవత్సరాలు ముందు ఆలోచిస్తూ ఉంటారు ఆయన. ఆయన గురించి 2 ముక్కలు చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ కథ చెప్పిన తర్వాత కొన్ని తర్జన భర్జన జరిగి ఒక కథ మొత్తం డెవలప్ అయిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఆయన నేను అడిగాను, సార్ ఈ సినిమా నేను 1 కోటి రూపాయలు తీయగలను, 1.25 కోట్లో తీయగలను, 2.25 కోట్లో తీయగలను, ఎంతలో తీయమంటారు అని అడిగాను. ఆ 3 కలిపితే ఎంత అన్నారు. 1.25 కోట్లు, 2.5 మొత్తం కలిపితే 5 కోట్లు సార్, మన బడ్జెట్ 5 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. సార్ ఈ సినిమా మన ఓపెనింగ్ ప్రసారాలలో పెట్టుకుందామా? సో బాగా